మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। శ్రావణ మాసం బహుళ అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు। ఈ నెల 11వ తేదీ జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడి 5247వ పుట్టినరోజు। ఈ రోజు హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు। ఈ రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయి సంపదలు కలిగేలా శ్రీకృష్ణ భగవానుడు దేవిస్తాడు। శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి అవతరించిన 8వ అవతారం శ్రీకృష్ణుడు। ఈ రోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా హిందువులందరూ పండుగగా జరుపుకుంటారు। శ్రీకృష్ణుడు ఎప్పటికీ ఈ భూమి మీద తిరుగుతున్నాడనటానికి ప్రత్యక్ష నిదర్శనం నిధివన్ ఆలయం। ఈ ఆలయంలోకి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల సమేతంగా సాయంత్రం సమయంలో ఈ నిధివన్ ఆలయంలో రాధతో కలిసి నృత్యం చేస్తాడని అందరూ విశ్వసిస్తారు। దీనికి కొన్ని ప్రత్యక్ష నిదర్శనాలే ఉన్నాయి। శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు। శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా కృష్ణపక్షం అష్టమి తిది రోజు కంసుడి శరసాలలో జన్మించాడు। కాబట్టే శ్రావణ బహుల అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు। భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది। అంతేకాదు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది। అంతేకాదు కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఈ రోజుని కూడా వివరించటం జరిగింది। దుష్ట శిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు। మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన, మహాభాగవతం కథలు విన్న దృశ్యాలు సూచన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి। ఆ కావ్యం ఎప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం శ్రీకృష్ణుని మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అద్దం పడుతుంది। ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు। అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తారు। భగవద్గీతలోని భావాలు అర్థం చేసుకుంటే ఎప్పటివారు తప్పు చేయాలంటే భయపడతారు। భగవద్గీత చదవటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది। శ్రీకృష్ణుడు గోవులను సంరక్షిస్తాడు కాబట్టి ఈ రోజు గోవుకు ప్రత్యేక పూజలు చేస్తారు। ఈ రోజు ఏమీ చేయకపోయినా గోవును పూజిస్తే చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి। ఈ రోజు గోవుకు పశుగ్రాసం శనగలు తినిపిస్తే కలుగు పుణ్యం అనంతం। ఎందుకంటే గోవుకు పశుగ్రాసం తినిపించటం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం త్వరగా కలుగుతుంది। అంతేకాదు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలను ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగుతుంది। సకల దేవతల ఆశీర్వాదం కలిగి అదృష్టం వరిస్తుంది। ఇక మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి। ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తులసీ దళాలు వేసిన చన్నీటి స్నానం చెయ్యాలి। పగలంతా ఉపవాసం ఉండి ఇల్లు వాకిళ్లకు రంగవల్లులు వేసి ప్రధాన ద్వారం ఎదురుగా పిలిస్తే లోపలకు వస్తున్నట్లు బుల్లిబుల్లి కృష్ణుని పాదాలు వెయ్యాలి। పూజలో కూర్చునేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి సింధూర తిలకం పెట్టుకోవాలి। అదేవిధంగా సింధూర తోరం కట్టుకోవాలి। పూజకు సన్నజాజి పువ్వులు ఉపయోగించాలి। శ్రీకృష్ణ అష్టోత్తర సహస్రనామాలు చదవాలి। భగవద్గీత పారాయణం చేయటం మంచిది। పాయసం వడపప్పు చక్ర పొంగలని ప్రసాదాలుగా పెట్టాలి। అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు ఏమీ చేయకపోయినా సరే శ్రీకృష్ణుని భక్తితో నమస్కరించి మేగడ వెన్న పాలు నైవేద్యంగా పెడితే వారి సమస్త కోరికలు తీరేలా శ్రీకృష్ణ భగవానుడు దీవిస్తాడు। అలాంటి వారు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని పురాణ వచనం. అదేవిధంగా ఈరోజు బెల్లం కలిపిన అటుకులు నైవేద్యంగా పెడితే వారు ఐశ్వర్యవంతులవుతారు। ఎందుకంటే కుచేలుడు పెట్టిన అటుకులు తీసుకొని కుచేలునికి సర్వం ప్రసాదించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు। అందుకే ఈరోజు బెల్లం కలిపిన అటుకులు నైవేద్యంగా పెడతారు। ఈరోజు పిల్లలు కలగని దంపతులు శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర అప్పుడే చేసిన వెన్నను నైవేద్యంగా పెట్టి దానిపై పంచదార ఉంచి స్వామికి నివేదించాలి। స్వామికి నివేదించిన ఆ వెన్నను ఆ దంపతులు ప్రసాదంగా తింటే తప్పక సంతానం కలిగేలా ఆ సంతాన గోపాలకృష్ణుడు దేవిస్తాడు। ఈరోజు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు। అందుకే ఈ పండుగను
ఒట్ల పండుగ లేదా ఒట్ల తిరునాళ్ళ అని కూడా పిలుస్తారు. ఈ రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. మనం ఏమీ చేయకపోయినా పరవాలేదు, కానీ ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పనులు చేయకండి. ఈ రోజు చెట్లు నరకటం అస్సలు చేయకూడదు. ఈ రోజు చెట్లు నరికిన వారికి కష్టాలు ఎదురవుతాయి. ఈ రోజు మాంసాహారం భుజించరాదు, మద్యం సేవించకూడదు, భార్యాభర్తలు కలవకూడదు, అసత్యమాడకూడదు, స్త్రీలను బాధపెట్టకూడదు. ఇలాంటి పనులు దరిద్రానికి హేతువులు అవుతాయి. ఈ రోజు ఏమీ చేయకపోయినా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అలాంటి వారి ఇంట్లో ధనం వృద్ధి అవుతుంది, పాపాలన్నీ నశిస్తాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఈ మంత్రాన్ని జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి.